రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మహానిశలు కృషి చేసే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ కరోనా నుంచి త్వరగా కోలుకొని ప్రజాసేవ చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ పూజలు చేశారు. కోవిడ్ బారిన పడ్డ రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, కరోనా త్వరగా వదిలిపోవాలని శుక్రవారం భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. యావత్ తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు. మంత్రి వెంట ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం, వినయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. భద్రకాళి అమ్మవార్లను దర్శించుకోవడం జరిగింది. దర్శించుకునే క్రమంలో నేను కూడా అన్నతో కలిసి అమ్మవార్లను దర్శించుకోవడం జరిగింది. ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అహర్నిశలు కృషి చేసి ఆశించే గౌరవ ముఖ్యమంత్రి గారు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని, అలాగే మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా సోదరుడు సంతోష్ కుమార్ గారు త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని, అలాగే ఈ ఎన్నికలంతా ప్రశాంతంగా జరగాలని, ప్రజలందరూ కరోనా బారిన పడకుండా అమ్మవారు వారిని దీవించాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.